నాంపల్లి టీఎన్జీఓ భవన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లిన కొందరు నాలుగో తరగతి ఉద్యోగులు పెట్రోల్ బాటిళ్లు చేతపట్టుకుని ఆందోళన దిగారు. తెలంగాణకు చెందిన తమను అన్యాయంగా ఆంధ్రాకు కేటాయించారని వారు ఆరోపిస్తున్నారు. 700 మంది ఉద్యోగులకు మళ్లీ తెలంగాణలో పోస్టింగ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టీఎన్జీఓ భవన్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, టీఎన్జీఓ భవన్ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా తెలంగాణకు చెందినటువంటి ఉద్యోగులను ఏపీకి బదిలీ చేయడం జరిగింది. దీనిని నిరసిస్తూ తమను తెలంగాణ ప్రాంతానికి బదిలీ చేయాలి వెంటనే అని చెప్పి కూడా నాంపల్లి టీఎన్జీఓ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూ ఉంది. పెద్ద ఎత్తున కూడా తెల్లవారుజాము నుంచి కూడా టీఎన్జీఓ భవన్ లోపలికి వెళ్ళినటువంటి 10 మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా పెట్రోల్ డబ్బాలతో ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమను తెలంగాణ ప్రాంతం వారిని తెలంగాణ ప్రాంతానికి బదిలీ చేయాలి లేదంటే మాత్రం ఆందోళన ఉధృతి చేస్తామని చెప్పి కూడా ఈ 10 మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఆంధ్రకి ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో మొత్తం 650 మంది ఎంప్లాయీస్ని దాదాపుగా ఏపీ విజన్లో భాగంగా కూడా అక్కడికి పంపడం జరిగింది. అక్కడ తమను తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం చెందిన వారిని ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి వెంటనే పంపించాలని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నారు. పలుమార్లు కూడా ఇటు మంత్రులు కావచ్చు కలిసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ టీఎన్జీఓ నేతలు ఉన్నారు. కొంతమంది ఇప్పటికే వాళ్ళతో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు దిగే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. సార్ చెప్పండి, మీరు ఎందుకు అంటే ఇక్కడ ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఏంటి సమస్య మీకు? రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత మరి ఆ రోజు కమల్నాథన్ ద్వారా వర్క్ ఆర్డర్ పైన 4వ తరగతి ఉద్యోగులను, ఎన్జిఓలను, గెస్టెడ్లను కూడా పక్కన రాష్ట్రాన్ని పంపించడం జరిగింది. దాని తర్వాత అనేక సార్లు మరి ముఖ్యంగా 4వ తరగతి ఉద్యోగుల బతుకులే చాలీ చాలని బతుకులు. అట్లాంటి ఉద్యోగులను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు మాట ఇచ్చారు. ఏ ఒక్క తెలంగాణ బిడ్డను కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడం ఖచ్చితంగా చేస్తాం, అవసరం అనుకుంటే సూపర్ న్యూమరీ పోస్టు కూడా క్రియేట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. కానీ ఈ రోజు వరకు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది అధికారుల ద్వారా మరి జాప్యం జరుగుతుందని మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 4వ తరగతి ఉద్యోగుల మరి వాళ్ళ మనోభావాలు గౌరవించి ప్రతి ఒక్క ఉద్యోగిని కూడా మళ్ళీ మన సొంత రాష్ట్రానికి తేవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, అవసరం అనుకుంటే సూపర్ న్యూమరీ పోస్ట్ అయినా క్రియేట్ చేస్తాం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు, మనకు సూపర్ న్యూమరీ పోస్ట్ కూడా అవసరం లేదు. జిల్లాలో మరి అనేక చోట్ల పోస్టులు ఐడెంటిఫై చేయడం జరిగింది. వీరందరూ కూడా గౌరవ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గారికి అఫిడవిట్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే జిల్లాలో అయినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, సీనియారిటీ కోల్పోయినా మాకు సమస్య లేదని చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా మాట రాలేదు కాబట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మొత్తానికైతే గౌరవ ముఖ్యమంత్రికి మీ ద్వారా పెద్ద ప్రభుత్వ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఎన్జిఓస్ మరి నాయకత్వం జరిగిన తెలంగాణ పోరాటంలో ఆ రోజు స్వామిగౌడ్ గారు, రవీంద్రరెడ్డి గారు, దేవిప్రసాదరావు గారు, విఠల్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారి, కోదండరామ్ గారి నాయకత్వం జరిగిన ఉద్యమంలో ప్రతి ఒక్క ఉద్యమంలో కూడా 4వ తరగతి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జిఓలు, గెస్టెలు క్రియాశీలకంగా పాత్ర ఉంది. ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా మా చర్చ వస్తలేదు, మా 4వ తరగతి ఉద్యోగుల గురించి ఎవరు మాట్లాడతలేరు, మమ్మల్ని మర్చిపోయిందన్న గట్టి నమ్మకం వాళ్ళ మనసులో ఏర్పడ్డది. మరి ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా అనేక బేఇజ్జతులు జరుగుతున్నాయి. ఆందోళన ద్వారా మీ సమస్య పరిష్కారం అవుతుందని మీరు నమ్ముతున్నారా? మీకేమైనా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఏమైనా హామీ వచ్చిందా? ఏ సమస్య కూడా ఆందోళనతో పరిష్కారం కాదన్న నమ్మకంలోనే తెలంగాణ ఎన్జిఓలు గట్టిగా నమ్ముతారు. మా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రరెడ్డి గారు, గౌరవ అధ్యక్షులు దేవిప్రసాదరావు గారు, ప్రధాన కార్యదర్శి రాజేందర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలతో ఈరోజు మాట్లాడి ఈ మరి ముఖ్యంగా 4వ తరగతి ఉద్యోగులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ పరంగా ఒక మాట మరి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మాకు కూడా సంపూర్ణమైన నమ్మకం గౌరవ ముఖ్యమంత్రి గారిపైన ఉంది. వీళ్ళ డిమాండు కేటీఆర్ గారి ద్వారా మాకు ఈరోజు ఒక గట్టి మాట కావాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మళ్ళీ కూడా మాట వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా మాది ఉంటుంది. మేము కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరిస్తాం. ఇక మొత్తానికి పెట్రోల్ బాటిల్తో లోపల కూర్చొని కూడా పైనుంచి అంటే ఆందోళన చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి. సార్ చెప్పండి, మీరు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఆందోళన ద్వారా? అంటే ఇప్పటికి 2.5 సంవత్సరాల నుంచి ఎన్జిఓ లీడర్స్ కూడా మాకు చాలా వచ్చి రిక్వెస్ట్ అడిగారు. లాస్ట్ వాళ్ళకు కూడా ఏపీ చచ్చిపోయింది, వీళ్ళు చచ్చిపోతాము లాస్ట్ అన్న వారు కూడా అయ్యుతారా రాదా మాకు తెలియదు. ఎన్జిఓ నాయకులు మాత్రం చాలా వచ్చారు, సీఎస్ దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు, వాళ్ళు
కూడా ఓపిక పోయింది. ఇక మేము ఇలా చావనీగా రెడీ ఉన్నాము, మేము మళ్ళీ వేసి మేము ఒక్కరము ఆంధ్రకి వెళ్తలే, మా పిల్లల్ని తీసుకొని మా పిల్లలను కూడా బానిస చేస్తున్నాము, అలానే మాకు ఈ జీతం సరిపోక మేము ఆల్రెడీ హోటళ్ళలో పనిచేస్తున్నాము. అది కూడా మీ కేసీఆర్ గారి దృష్టికి వాళ్ళ లీడర్ తీసుకెళ్తారో మాకు తెలియదు. మేము తెలంగాణ సకల జన సమ్మె నుంచి మేము ముందుకు ఉండి పోరాటం చేసాం, వాళ్ళకి రెంట్లు లీలు అన్ని మేము ఇచ్చాము, మేము అన్ని విధాలా మేము చేస్తాం. లాస్ట్ కోసం మేము కేటాయించారు, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామంటున్నారు, కాంట్రాక్ట్ ఉన్నది ఏపీలో తీసుకొచ్చుకుంటాం అంటున్నారు, మా కొత్త జిల్లాలలో కొత్త రిక్రూట్మెంట్ అంటున్నారు, మేము కొత్త రిక్రూట్మెంట్ అడుగుతలేము, మాది సభాపతి ఆఫీస్లో వేకెన్సీస్ ఉన్నాయి, దానిలో మాకే మా ఫిల్అప్ చేయమని చెప్తున్నాము. మేము ఆల్రెడీ ఇక్కడ పనిచేయని కూడా అదే దీపం కాదని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాము, అయినా కూడా మళ్ళీ పట్టించుకోవట్లేదు. మొత్తానికి మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తాం మేము, సమస్యను పరిష్కరించే వారు కూడా ఈ ఉద్యమాన్ని మాత్రం విరమించేది లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం తమ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఈ తెలంగాణ సంబంధించిన ఏపీలో అలర్ట్ చేసినటువంటి ఉద్యోగులంతా కూడా 650 మంది పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని వీరికి మద్దతుగా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు. మరోవైపు పోలీసులు కూడా నష్ట చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అయినా కూడా ఉద్యమం పక్క నుంచి పెట్రోల్ బాటిల్తో తాము తమ సమస్యను పరిష్కరించకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి కూడా వీళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ మనం చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెంకట్ రెడ్డి.